ఏపీలో ఈసారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా వైసీపీ అధినేత జగన్ పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే కొద్ది రోజుల క్రితమే సీఎం జగన్ తన క్యాబినెట్ని కూడా ప్రకటించి వారితో కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించాడు. అయితే తన మంత్రివర్గంలో 25 మందికి చోటు కల్పిస్తూ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేకూరేలా తన మంత్రివర్గాన్ని ప్రకటించాడు. అయితే హోంశాఖ బాధ్యతలను దళిత మహిళ అయినటువంటి మేకతోటి సుచరితకు అప్పజెప్పారు. అయితే పదవీ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే ఏపీ పోలీస్ వ్యవస్థపై సంచలన నిర్ణయం తీసుకున్నారు మేకతోటి సుచరిత. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో పండుగ దినాలు ఆదివారాలు లేకుండా పనిచేసే పోలీసులకు ఇక ఇప్పటి నుంచి వీక్లీ ఆఫ్ ప్రకటించారు. అన్ని ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగుల మాదిరిగానే వారంలో ఒకరోజు పోలీసులకు కూడా సెలవు దినం ఉంటుంది. అంతేకాదు రాష్ట్రంలో ఎప్పటికప్పుడు శాంతి భద్రతలను కాపాడుతూ మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడతామని ఆమె చెప్పుకొచ్చారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని, మహిళా బెటాలియన్ గిరిజన బెటాలియన్ ఏర్పాటు చేసి మహిళలకు అన్ని విధాల రక్షణ కల్పిస్తామని చెబుతూ ప్రజల్లో ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.